ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి 10k సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినందుకు మన ఛానల్ లో మీకు చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను దాని కోసం ఒక గివ్ అవే నడుస్తుంది ఆ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే గివ్ అవే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది దానిలోకి వెళ్లి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో మనకి సంక్రాంతి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి 14th-15th జనవరి లో ఇవంత చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏం లేవు దీంట్లో మొబైల్స్ గురించి ఏం డీల్స్ లేవు అందుకే నేను దాని గురించి వీడియో అప్లోడ్ చేయలేదు కానీ మనకి నెక్స్ట్ ఆఫర్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ అయితే పెట్టారు ఫ్లిప్కార్ట్ లో ఒకసారి చూసుకోండి రిపబ్లిక్ డే సేల్ అని చెప్పేసి ఒకటి పెట్టారు ఇది 20 జనవరి నుంచి 22nd జనవరి వరకు మనకి కొనుక్కోవడానికి అయితే వీలుంటుంది యువర్ రైట్ టు ద రైట్ సేల్ అని చెప్పేసి ఇచ్చారు ఇది కరెక్ట్ సేల్ అంట దీంట్లో మనకి ఏమైనా ఎక్స్ట్రా ఆఫర్స్ ఏమైనా పెడతారేమో చూసుకోవాలి ఇక్కడ SBI కార్డ్ తోటి మనం పేమెంట్ చేసుకున్నట్లయితే 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే మనం ఏదైనా ఐటెం తీసుకున్నప్పుడు దానికి కట్టే క్యాష్ బ్యాక్లోనే మనకి ఆ అమౌంట్ కట్ అయ్యి మిగిలిన అమౌంటే మనం కట్టాల్సి ఉంటుంది తర్వాత క్యాష్ బ్యాక్ అయితే లేదు డైరెక్ట్గా ఇన్స్టంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు ఒక 10,000 రూపీస్ మొబైల్ మనం తీసుకున్నట్లయితే 10% అంటే మనకి 1,000 రూపీస్ కట్ అయ్యి 9,000 రూపీసే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి కొత్తగా ఏం పెట్టలేదు ప్రతిసారి ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్సే దీనికి కూడా ఇచ్చారు అలాగే మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఎక్స్చేంజ్ ఆఫర్స్ పెట్టారు ఒకసారి చూడండి ఇక్కడ మీరు ఎక్స్చేంజ్ ఆఫర్స్ క్లిక్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్స్ మీరు తీసుకున్నట్లయితే ఇది దీని మీద కూడా మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఆఫర్లో ఉన్న మొబైల్స్ డైరెక్ట్ పర్చేజ్ చేయడం కాకుండా ఈఎంఐలో అండ్ ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకున్నట్లయితే అట్లా కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ప్రతి ఆఫర్కి మనకి ఈసారి కొత్తగా ప్రాసెస్ స్టెప్ టు స్టెప్ ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫస్ట్ స్టెప్ ఇలా మనం మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం మొబైల్ని ఎక్స్చేంజ్లో తీసుకోవాలి ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ ఉందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి మీరు తీసుకునే ఫోన్కి ఎక్స్చేంజ్ ఉంటేనే ఈ ఎక్స్చేంజ్ అనేది మీకు ఎలిజిబుల్ అవుతుంది అలాగే మనకి ప్రాసెస్ అనేది స్టెప్ టు స్టెప్ ఇచ్చారు ఇక్కడ మనం మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ ఫోన్ ఏ మోడలో అది సెలెక్ట్ చేసుకోండి పైన మీ బ్రాండ్ ఏంటో బ్రాండ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు చూపిస్తారు ఎంత అమౌంట్ అనేది మీకు ఆ ఫోన్కి ఇస్తున్నారు అని చెప్పేసి చూపిస్తారు అది మీకు నచ్చినట్లయితే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి కంటిన్యూ అవ్వచ్చు అలాగే దాని ఐఎంఏ నెంబర్ కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అది మెయిన్ మనకి ఎందుకంటే వాళ్ళు కొరియర్ రిటర్న్ తీసుకునే టైంలో మీకు ఫోన్ మీ దగ్గర నుంచి పికప్ చేసుకునే టైంలో ఐఎంఏ నెంబర్ ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు అలాగే నెట్ చూసుకున్నట్లయితే మనకి ఈఎంఐలో కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి డెబిట్ కార్డ్ మీద కూడా ఈఎంఐ ఇస్తున్నారు డెబిట్ కార్డ్ మీద యాక్సిస్ బ్యాంక్ HDFC బ్యాంక్ ICICI బ్యాంక్ SBI కూడా డెబిట్ కార్డ్తో మనకి ఈఎంఐ అయితే ఇస్తున్నారు దీనికి మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు మన అకౌంట్లో అలాగే ఏం డాక్యుమెంట్స్ కూడా మనం దాంట్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ప్రాసెసింగ్ ఫీ కూడా ఫ్రీ ఉంది ఇప్పుడు మీరు ఈ ఈఎంఐకి ఎలిజిబులా కాదా అని చెప్పేసి ఇక్కడ చూసుకోవాలంటే ఏం చేయాలంటే ఒకటి SMS చేయాల్సి ఉంటుంది మీరు మీ మొబైల్ నుంచి SMS అని ఏం చేయాలంటే SMS క్యాపిటల్ లెటర్స్లో DCEMI అని టైప్ చేసి దాన్ని 57575కి SMS చేయాల్సి ఉంటుంది అప్పుడు మీకు రిటర్న్ మెసేజ్ వస్తుంది మీరు ఎలిజిబులా కాదా అని ఇంకొక ఆప్షన్ ఎలా ఉందంటే దీంట్లో యాప్ లేదా వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కింద మనకి ఇస్తున్నారు కదా ఈ ఈఎంఐ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఎలిజిబులా కాదా అని చెప్పేసి మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ కార్డ్ మీద మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అక్కడ చూపిస్తుంది అలాగే మన కార్డు ఈఎంఐతో ఎలా మనం మొబైల్స్ అయినా ఏదైనా పర్చేజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ మనకు ప్రొవైడ్ చేశారు ఇది మాత్రం ఈసారి ఒక మంచి పని చేశారు వీళ్ళు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకోండి మీరు ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ దగ్గర ఈఎంఐ అనేది ఉంది ఈఎంఐ ఈజీ ఇన్స్టాల్మెంట్ అని ఇక్కడ చూపిస్తుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఈజీ ఇన్స్టాల్మెంట్ అని ఉంది కదా ఈ ఈజీ ఇన్స్టాల్మెంట్లో మీరు క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా నో కాస్ట్ ఈఎంఐ అనేది చూసుకోవాలి అలాగే మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు దాని CVV కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెకండ్ ప్రాసెస్ ఏముందంటే ఒకసారి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను నెక్స్ట్ సెలెక్ట్ ఈఎంఐ
10 ఆర్ 2 యువర్ ఛాయిస్ అంటే మీరు మంత్స్ ఎన్ని మంత్స్ లో ఈఎంఐ అనేది చెల్లిస్తారు అనేది పెట్టుకోవాలి థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీరు సివివి ఎంటర్ చేశాక మీకు మీ మొబైల్ నెంబర్ కి బ్యాంక్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ చూస్ దిస్ ప్లాన్ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది అది ఈఎంఐ లో కన్వర్ట్ అయిపోతుంది అలాగే బజాజ్ ఫిన్సర్వ్ లో కూడా మనకి నో కాస్ట్ ఈఎంఐ అందరికీ తెలిసిందే దీని మీద కూడా మనకి జీరో డౌన్ పేమెంట్స్ తో మొబైల్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లో కూడా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇది ఈ సంక్రాంతి ఆఫర్స్ లో అలాగే మనకి ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ ఏమున్నాయంటే దీంట్లో ఒక మొబైల్స్ అనేవి ఇంట్రెస్టింగ్ ఆఫర్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను మొబైల్స్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంటేజ్ ఇస్తారో వీళ్ళు ఎంత పర్సెంటేజ్ మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది అనే దాని గురించి నేనైతే వెయిట్ చేస్తున్నాను చూద్దాం మరి దీంట్లో ఎంత క్యాష్ బ్యాక్ ఇస్తారు ఏ మొబైల్కి ఎంత తగ్గిస్తున్నారు అనేది దాని గురించి డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు మీరు ఒకసారి ఇక్కడ చూడండి డీటెయిల్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు ఇక్కడ చూసుకోండి మనకి ప్రతి దానికి స్టేట్ ట్యూన్ అనే ఇచ్చారు టీవీస్ మీద 75% వరకు మనకి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మొబైల్స్ మీద మాసివ్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు అంటే భారీ తగ్గింపు ధరలు అని చెప్పేసి ఇచ్చారు కానీ దాని గురించి మనకి మెన్షన్ చేయలేదు ఎంత పర్సెంటేజ్ అని చెప్పేసి చూద్దాం మనం అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్ మీద కూడా చాలా వరకు డిస్కౌంట్ అయితే ఇచ్చారు 80% ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు 80% డిస్కౌంట్ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం ఇస్తున్నారు అలాగే ఫ్యాషన్ యాక్సెసరీస్ మీద 42-80% ఇస్తున్నారు ఇవన్నీ మనకి అవసరం లేనివి వీటితో మనకి అంత యూజ్ ఏం లేదు సో ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ సంక్రాంతి ఆఫర్లో అయితే మనకి యూజ్ లేదు రిపబ్లిక్ డే సేల్లో మాత్రం మనకి ఖచ్చితంగా యూజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అవి ఆఫర్స్ రివీల్ అయ్యాక మనం ఒకసారి చూద్దాం దాని గురించి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మీకోసం ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను జియో మహేష్ యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో బై బై నౌ